షార్ట్ వీడియోస్ వైరల్ కావాలి, ఎక్కువ వ్యూస్ రావాలి అన్న వాటితో పాటుగా మీ ఛానల్ గ్రో కావాలి అంటే షార్ట్ వీడియోస్ ఎంత లెంగ్తి ఉండాలి, డైలీ ఎన్ని అప్లోడ్ చేయాలి, అలాగే ఏ టైం లో అప్లోడ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ విషయాన్ని మనం ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. मन चैनल लो 1 लाख सब्सक्राइबर्स कावडम कोसम एदुरु चूस्तू उन्नानु. चैनल लो वच्चे वीडियोस मी अंदरिकी कूडा यूजफुल गा उंटुन्नायि अंटे तप्पकुंडा चैनल नी सब्सक्राइब चेसुकोंडि. सब्सक्रिप्शन टोटल गा फ्री काबट्टि मीरंदरू कूडा चैनल नी सब्सक्राइब चेसुकोनि 1 लाख सब्सक्राइबर्स कावडम कोसम सपोर्ट चेस्तारनि नेनु एदुरु चूस्तू उंटानु. मेरे ओकसारी एग्जांपल गा मन यूट्यूब चैनल नी चूडंडि. अंटे इप्पुडु कादु गत 2 मंथ्स नुंचि कूडा रेगुलर गा मनं शार्ट वीडियोस अनेदि एन्नि अप्लोड चेस्तुन्नाम अनेदि ओकसारी मीरु क्लारिटी गा चूसुकुंटे इंतकु मुंदुको नेनु शार्ट वीडियोस अप्लोड चेसिनप्पुडु ना व्यूस अलागे ना चैनल रेटिंग अनेदि वेरेगा उंदि. इप्पुडु नेनु शार्ट वीडियोस अप्लोड चेसिनप्पुडु दानिकि वच्चे व्यूस अलागे इप्पुडु ना चैनल रेटिंग अनेदि टोटल गा वेरे उंदि. अदि नेनु ई 3 विषयालु तेलुसुकोनि दानि परंगा शार्ट वीडियोस अप्लोड चेस्तुन्नानु काबट्टि व्यूस अलागे चैनल रेटिंग अनेदि ग्रो. ఇంకొక విషయాన్ని మీరు పక్కకు పెట్టేసారు ఎందుకంటే మన ఛానల్ లో మిక్స్డ్ కంటెంట్ అనేది ఉంది కాబట్టి ఛానల్ గ్రో అనేది ఇప్పటికి కూడా కొంచెం కావట్లేదు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా కంటెంట్ అనేది మిక్స్డ్ కంటెంట్ అసలే పెట్టకండి. స్టార్టింగ్ నేను టెక్ ఛానల్ అని నేను స్టార్ట్ చేయలేదు. నార్మల్ గా నేను కిచెన్ బ్లాగ్స్ ఇలా మాత్రమే స్టార్ట్ చేస్తూ దాని తర్వాత ఈ ఫేస్‌బుక్ వీడియోస్ ఈ టెక్ పరంగా వీడియోస్ అప్లోడ్ చేశాం. కాబట్టి మన ఛానల్ టోటల్ గా మిక్స్డ్ కంటెంట్ అయిపోయి ఇప్పటికి కూడా గ్రో కావట్లేదు. కాబట్టి మీరు దాని దృష్టిలో ఎప్పటికీ కూడా పెట్టుకొని మిక్స్డ్ కంటెంట్ అనేది రానివ్వకుండా ఉండాలి. इपड़ा पकक मनमने यूट्यूब क्रिएटर्स वाल चैनल की वेली विजिट तपक प्रति शॉर्ट वीडियो डेली 3 कंपलसरी अपलोड अंत 3 अने का त्री की एबो एना सर शार्ट वीडियो अप्लोड त्री कंटे बिमें शार्ट वीडियो उड़कूद ग्रो कावाली खचिता त्री शार्ट वीडियो अप्लोड अभी टाइमिंग सेलैक्टी त्री वीडियो पेटाली अंतंटे एबो पेटाली टाइमिंग चाल इंपारटे कुदरते अब अड्डे का टाइमिंग अने से सैटी मन वीडियो अड्डा व्यूवर्स तुंदर चूड़ी वालों खाली उन्ना अला सेलेक्ट रील्स मन की मॉर्निंग अलग आफ्टरनून ईवनिंग तरह ईवनिंग नाइट वर की फ्री उठर सेलेक्ट वीडियो त्री लेदे अंतंटे एबो मेरे अड्डे त्री टाइमिंग क्यालक्युलेट टाइम की वीडियो रावाली अलगे वीडियो अच्छे वीडियो वीडियो की एंत गैप उसे क्लियर ऐ चूस मैक्सीम ऐ वीडियो चेयलता 4 अवर्स तरह 4 अवर्स तरह इला 4 अवर्स कंपलसरी मध्य गैप अभी रील्स वीडियो ने अड्डे अला अनेज अड्डा नैक्स्ट डे मल्ल अड्डू दाने तरह एपड़ो वील कुछ मल्ल 3 वीडियो अड्डे దాని వల్ల అసలు ఛానల్ కి ఎలాంటి ప్రయోజనం అయితే అసలు ఉండనే ఉండదు. మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు అని అర్థం. అంటే ఒకసారి మీరు కన్సిస్టెన్సీ అంటే వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిల్లో అంటే కన్సిస్టెన్సీ అనేది మిస్ కాకూడదు. కన్సిస్టెన్సీ అంటే రెగ్యులారిటీ. ఇవాల మీరు 3 వీడియోస్ అప్లోడ్ చేసిల్లో అంటే నెక్స్ట్ డే కూడా మళ్ళీ 3 రీల్స్ వీడియోస్ కంపల్సరీగా మీరు అప్లోడ్ చేయాలి. ఇలా మీరు ఏ ఒక్క డే మిస్ కాకుండా మీరు ఒక 2 మంత్స్ రెగ్యులర్ గా మీరు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసి చూడండి. దాని తర్వాత ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది అనేది మీకు చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీని మీరు అసలే మిస్ కావద్దు. ఇక థర్డ్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎన్ని సెకండ్స్ शार्ट वीडियोस मन की 1 मिनट बिलो वर की अड्डे मन की अवेलबल ऐसी इला अवेलबल ऐसी कदा अनेष्ट सैकड़ वर की वीडियो ने सैलक्टी इपड़े ान स्टार्ट अभी तुंदर ग्रो कावाली अंटे खचिता 15 सैकड़ वर के रील वीडियो ने क्रियेटी अंतमी एबो राक अला मरी बिल उड़ा बिल उ अंदर मैटर एम उबी 15 सैकड़ सैलक्टी आ सैकड़े शार्ट वीडियो क्रियेटे 15 సెకండ్స్ మాత్రమే మీ షార్ట్ వీడియో ఉండేలాగా మీరు క్రియేట్ చేసుకోండి. అలా క్రియేట్ చేసుకున్న వీడియోస్ ని 3 మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇలా మీరు అప్లోడ్ చేస్తూ గనుక వెళ్ళిల్లో అంటే తప్పకుండా మీ ఛానల్ గ్రో అనేది అవుతుంది. మీరు ఒక్కసారి గనుక క్లారిటీగా చూసుకుంటే మనకి మన షార్ట్ వీడియో లెంగ్త్ ఎక్కువగా ఉంది అంటే ఆవరేజ్ వ్యూ డ్యూరేషన్ అలాగే ఆడియన్స్ రిటెన్షన్ అనేది కూడా ఎక్కువ మోతాదులో ఉండాలి అని అంటారు. అలా మనకి ఎక్కువ వ్యూస్ దానికి స్టార్టింగ్ రావు కాబట్టి ఇక్కడ మనకి ఏమైంది అంటే ఇవన్నీ కూడా మనకి డౌన్ లోకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ డౌన్ లోకి వెళ్ళిపోయినాయి అంటే న్యూ మెంబర్స్ కి మీ ఛానల్ లో ఉన్న వీడియోస్ అనేది రికమెండేషన్ ఇవ్వదు. కాబట్టి మీరు 15 సెకండ్స్ గనుక వీడియో అప్లోడ్ చేసిన అనుకోండి దాదాపుగా మీ షార్ట్ వీడియోని ఎవరైనా 5 సెకండ్స్ చూసినా సరే
ఆడియన్ రీటెన్షన్ అలాగే వ్యూ డ్యూరేషన్ అనేది బాగుంటది గ్రీన్ కలర్ లో ఉంటది కాబట్టి మీ వీడియోస్ ని కొత్త వాళ్ళకి కూడా YouTube రికమెండేషన్ చేస్తది దీనివల్ల నెక్స్ట్ అప్లోడ్ చేసే మీ ప్రతి ఒక్క షార్ట్ వీడియోకి ఇలా అప్లోడ్ చేయగానే ఎక్కువ వ్యూస్ అనేది రావడం జరుగుతది మీ అందరికీ తెలుసు షార్ట్ వీడియోస్ నుంచి సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మోతాదులో వస్తారు ఇక్కడ మీకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వస్తున్నారు అంటే ఆటోమేటిక్ గా ఛానల్ రేటింగ్ అనేది గ్రో అయిపోతుంది సో దీనివల్ల ఏమున్నది ఛానల్ రేటింగ్ గ్రో అయింది అని అంటే మీకు వచ్చే లాంగ్ వీడియోస్ కు ఉండే వ్యూస్ ని తక్కువ వ్యూస్ అయినా సరే మీరు ఎక్కువ మనీ ఎర్నింగ్స్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కపై నుంచి ఇంతకు ముందు ఒకవేళ మీరు మిస్టేక్ చేసినా ఇప్పటి నుంచి ఈ వీడియో చూసిన తర్వాత నుంచి మీరు డైలీ మీ యూట్యూబ్ ఛానల్ ని గ్రో చేసుకోవడానికి 3 వీడియోస్ అలాగే ఆ టైమింగ్స్ ఆ మినిట్స్ అనేది మీరు కరెక్ట్ గా చూసుకొని అప్లోడ్ చేసుకున్నారు అంటే ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత మీ ఛానల్ రేంజ్ అనేది ఒక రేంజ్ లో ఉంటది తర్వాత కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి గుర్తు పెట్టుకోండి మిక్స్డ్ కంటెంట్ ని మాత్రం ఎప్పుడూ కూడా సెలెక్ట్ చేసుకోకండి దానివల్ల చాలా చాలా ప్రాబ్లమ్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది।